టికెట్ ను ప్రకటించిన వెంటనే అవనిగడ్డలో పర్యటించారు మచిలీపట్నం జనసేన లోక్సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి. ఆయనకు ఘనంగా ఎన్డీఏ నేతలు స్వాగతం పలికారు. బందరు పార్లమెంట్ పరిధిలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి అని నియోజకవర్గంలో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధిని కృషి చేశారన్నారు. తానను ఎంపీగా గెలిపిస్తే ప్రత్యేక ప్రణాళికతో ఎదురుమొండి బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి. మచిలీపట్నం జనసేన తరఫున ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి ప్రస్తుత మచిలీపట్నం ఎంపీ అయినటువంటి నన్ను మరలా తిరిగి నన్ను ఎంపిక చేయటం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతాను. గత 5 సంవత్సరాలుగా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ప్రజలతో మమేకమైనటువంటి విధానం కానివ్వండి, డెవలప్మెంట్ చేసినటువంటి విధానం కానివ్వండి, అలాగే ఫండ్స్ తీసుకొచ్చినటువంటి విధానం కానివ్వండి ప్రజలందరూ చూసారు. ప్రత్యేకంగా అవనిగడ్డ నియోజకవర్గానికి